జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జరుపుతున్న పవన్ పోరాట యాత్ర మే 25వ తేదీ శుక్రవారం కూడా రద్దయింది. పవన్ తన పోరాట యాత్రను మే 26వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది గాయాల నుంచి పూర్తిగా కోలుకోనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వారికి మరో రోజు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారని వెల్లడించింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మే 20వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి పవన్ పోరాట యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో కాశీబుగ్గలో మే 22వ తేదీన స్థానిక కళ్యాణ మండపంలో పవన్ కళ్యాణ్ బస చేశారు. ఆ సమయంలో స్థానిక విద్యుత్ ఉద్యోగులమంటూ పలువురు కళ్యాణ మండపం వద్దకు వచ్చి గలాట సృష్టించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వారిని వారించే ప్రయత్నంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పవన్ వ్యక్తిగత భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పవన్ వ్యక్తిగత సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మే 24వ తేదీ కూడా పవన్ పోరాట యాత్రను రద్దు చేసుకున్న విషయం విదితమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.